MP Raghurama Krishnam Raju, Vaidya Parikshalu Nirvahinchindi, Vaidyula Brundam. Guntoru GGH Aspatrilo, Ayanaku Vaidya Parikshalu Chesaru. Ayanu GGH Cancer Ward lo Uncharu. Prastutam GGH COVID Aspatriga Unna Nepathyamlo, GGH Cancer Ward lo MP ni Uncharu, Vaidyulu. Nina Ratri 10 Gantalaku MP ni GGH ku Teesukochina CID Adhikarulu, Tellavarujamuna 3 Gantalaku, Vaidya Parikshalu Nirvahincharu. Kasepatlo Ayanu Ramesh Aspatriki Taralinche Avakasalu Unnayi. CID court ఆదేశాల మేరకు ముగ్గురు డాక్టర్లతో కూడిన మెడికల్ బృందం రఘురామ కృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. వై కేటగిరీ భద్రత మధ్య వైద్య పరీక్షల్ని వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. పరీక్షల అనంతరం మెడికల్ టీం కోర్టుకు రిపోర్ట్ ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా తదుపరి ఉత్తర్వులు ఇవ్వనుంది న్యాయస్థానం. MP Raghurama Krishnam Raju Vaidya Parikshalaku Sambandhinchi Purti details ma correspondent Rakesh andistaru. Rakesh, Raghurama Krishnam Rajuku 3 gantalaku Vaidya Parikshalu start chesinattu telustondi. Emaina doctors deeni meeda update emaina ichchara? Details enti Ramesh? Yes, MP Raghurama Krishnam Raju Sambandhinchi Ratri 10 gantala samayamlo CID magistrate ichina remand edaithe vidinchindo ee nela 28 varaku antu aa tarvata ayana jailuku taralinchavaddu vaidya parikshalu nirvahinchandi ani cheppina nepathyamlo CID adhikarulu Ratri CID మెజిస్ట్రేట్ చెప్పిన ప్రకారమే ముందు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో రఘురామ కృష్ణంరాజుని తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. తెల్లవారుజాము 3 గంటల వరకు కూడా జీజీహెచ్ లోనే జీజీహెచ్ సూపరింటెండెంట్ మరికొందరు వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే తెల్లవారుజాము 3 గంటల వరకు కూడా ఈ వైద్య పరీక్షలు అనేవి జరిగాయి. ఎందుకంటే హైకోర్టు ఒక స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేసి ఈ రోజు ఖచ్చితంగా రఘురామ కృష్ణంరాజుకు సంబంధించి ఏదైతే కాలికి గాయాలు చూపించాడో ఆ గాయాలు సిఐడి అధికారులు కొట్టినాయా లేక పాత గాయాలా అనే అంశంపై ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలి సీల్డ్ కవర్లు అని చెప్పి హైకోర్టు స్పెషల్ బెంచ్ చెప్పిన నేపథ్యంలోనే రాత్రి జీజీహెచ్ వైద్యులు ఆయనకి వైద్య పరీక్షలు అనేది నిర్వహించడం జరిగింది. అయితే ఈ రోజు ఆ రాత్రి అక్కడ వైద్య పరీక్షలు పూర్తయినాయి కాబట్టి ఒకవేళ తరలిస్తే హైకోర్టు మెజిస్ట్రేట్ సిఐడి మెజిస్ట్రేట్ చెప్పిందో రమేష్ హాస్పిటల్ కూడా ఇవాళ తరలిస్తారంటూ కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది మనకి. రమేష్ హాస్పిటల్కి తరలిస్తారా లేక 2-3 రోజులు జీజీహెచ్ లోనే ఉంచి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారా అనేది ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఎంపీ రఘురామ కృష్ణంరాజు జీజీహెచ్ లోనే ఉన్నారు, ఆయనకు అక్కడే వైద్య పరీక్షలు జరిగినాయి. అయితే హైకోర్టు ఏదైతే స్పెషల్ బెంచ్ అపాయింట్ చేసిందో దానికి సంబంధించి ఆ వైద్య పరీక్షలు చేసేటప్పుడు రఘురామ కృష్ణంరాజుకు సంబంధించి వీడియో కూడా రికార్డ్ చేయాలి. ఆ వీడియో ఫుటేజ్ అలాగే ఏదైతే నివేదిక ఉందో ఇవి సీల్డ్ కవర్ లో ఖచ్చితంగా ఈ రోజు అందజేయాలి అని వైద్య బృందానికి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి డెఫినెట్ గా రాత్రి ఆయనకు వైద్య పరీక్షలు కూడా జీజీహెచ్ లో చేశారు కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు హైకోర్టుకి వైద్య బృందం సీల్డ్ కవర్ లోనే నివేదిస్తుంది. దాన్ని బట్టి హైకోర్టు స్పెషల్ బెంచ్ ఒక నిర్ణయం తీసుకోబోతా ఉంది రఘురామ కృష్ణంరాజుకు సంబంధించి. అయితే సిఐడి మెజిస్ట్రేట్ ప్రకారం అయితే ఆయన ఈ నెల 28 వరకు కూడా రిమాండ్ లో ఉంటారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో జైలుకు తరలించొద్దంటూ కూడా సిఐడి ఆ మెజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చింది. ఖచ్చితంగా ఆయన జీజీహెచ్ లో వైద్య పరీక్షలు ఆయన చికిత్స చేయాలి, అనంతరం ఆయన కోరితే రమేష్ హాస్పిటల్లో కూడా తీసుకువెళ్లి అక్కడ కూడా ఆయన ఆరోగ్యం మెరుగుపడే వరకు కూడా రమేష్ హాస్పిటల్లో కూడా వైద్యం అందించాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాతే అప్పుడు ఆయన తరలిస్తే జైలుకు తరలించాలి, కానీ ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు మాత్రం తరలించొద్దు అంటూ సిఐడి అధికారులకు చాలా క్లియర్ కట్ గా సిఐడి మెజిస్ట్రేట్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న పరిస్థితి. మరి అయితే ప్రస్తుతం జీజీహెచ్ లోనే రఘురామ కృష్ణంరాజు నుంచి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరి సీల్డ్ కవర్ లో వైద్య బృందం ఏమి నివేదిక ఇవ్వబోతుంది ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. రాకేష్, ఇది ఒకవేళ థర్డ్ డిగ్రీ చేసినట్లు ప్రూవ్ అయితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఆల్రెడీ కోర్టు పేర్కొన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఒకవేళ అది ప్రూవ్ అయితే ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? మొత్తానికి నిన్న హైకోర్టు స్పెషల్ బెంచ్ కూడా ఏదైతే రఘురామ కృష్ణంరాజు ఆయన సిఐడి మెజిస్ట్రేట్ దగ్గరకు రాగానే నన్ను సిఐడి అధికారులు కార్యాలయంలో ఉంచగా 5 వ్యక్తులు మాస్కులు ధరించి రబ్బర్ స్టిక్ అలాగే బెల్ట్ తో నన్ను తీవ్రంగా గాయపరిచారు, కాలికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి, నడవలేని పరిస్థితిలో ఉన్నాను అంటూ మెజిస్ట్రేట్ ముందు చాలా స్పష్టంగా లిఖిత పూర్వకంగా ఎంపీ రఘురామ కృష్ణరాజు రాసివ్వడం జరిగింది. అటు హైకోర్టు కూడా వెంటనే ఎప్పుడైతే ఎంపీ రఘురామ కృష్ణరాజు మెజిస్ట్రేట్ ముందు లిఖిత పూర్వకంగా రాసిస్తూ ఆ ఫోటోలను కూడా రఘురామ కృష్ణరాజు
తరపు న్యాయవాదులు అటు హైకోర్టు స్పెషల్ బెంచ్ ముందు కూడా ఉంచడం జరిగింది. దీంతో హైకోర్టు స్పెషల్ బెంచ్ కూడా చాలా స్పష్టంగా నిజంగా రఘురామకృష్ణరాజు కాలికి గాయాలు కనుక సిఐడి కార్యాలయంలో ఉండగా ఎవరైనా కొట్టినట్టు కనుక తెలిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి అంటూ కూడా చాలా స్పష్టంగా హైకోర్టు స్పెషల్ బెంచ్ కూడా హెచ్చరించడం జరిగింది. అందుకే అప్పటికప్పుడే ఒక వైద్య బృందాన్ని కూడా ముగ్గురు వైద్యులతో కూడిన ఒక కమిటీని అపాయింట్ చేసి ఇమ్మీడియట్ గా మాకు ఈ రోజు నివేదిక ఇవ్వాల్సిందే, రఘురామకృష్ణరాజు దగ్గరికి వెళ్లి నిజంగా ఆయనకు సిఐడి కార్యాలయంలో కాలికి తగిలిన గాయాలా లేదా పాత గాయాలా ఏంటి అనేది పరిశీలించి మాకు సీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వండి. పూర్తిగా రఘురామకృష్ణరాజుకి ఆ వైద్య పరీక్షలు చేసేటప్పుడు ఆ వీడియో ఫుటేజ్ కూడా కావాల్సిందే అంటూ హైకోర్టు స్పెషల్ బెంచ్ కూడా చెప్పిన నేపథ్యంలోనే జీజీహెచ్ సూపరింటెండెంట్ నేతృత్వంలో రాత్రి మరో ఇద్దరు డాక్టర్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ కలిపి ఆయనకు తెల్లవారుజాము 3 గంటల వరకు కూడా వైద్య పరీక్షలు అనేది నిర్వహించడం జరిగింది. కాసేపట్లోనే ఆ కమిటీ కూడా హైకోర్టు స్పెషల్ బెంచ్ ముందు సీల్డ్ కవర్ లోనే ఆ నివేదిక ఇవ్వబోతుంది. ఆ సీల్డ్ కవర్ ఓపెన్ చేసి స్పెషల్ బెంచ్ ఏదైతే ఉందో అప్పుడు దానికి సంబంధించి డాక్టర్లు ఇచ్చిన నివేదికను బట్టి నిజంగా రఘురామకృష్ణరాజుకు సిఐడి కార్యాలయంలో ఆయన చెప్తున్నట్టు 5 వ్యక్తులు వచ్చి ఆయన ఖాళీని గాయపరిచి తీవ్రంగా కొట్టడం జరిగిందా లేక పాత గాయాలా అనేది సీల్డ్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత హైకోర్టు దానికి సంబంధించి ఒక నిర్ణయం అనేది తీసుకోబోతా ఉంది. ఇటు సిఐడి మేజిస్ట్రేట్ మాత్రం చాలా స్పష్టంగా ఆయనకు వైద్య పరీక్షలన్నీ కూడా పూర్తి చేయాలి, ఎప్పటికప్పుడు ఇటు సిఐడి మేజిస్ట్రేట్ కూడా న్యాయస్థానాన్ని కూడా ఆయనకు ఎటువంటి వైద్య పరీక్షలు చేస్తుంది ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఇటు సిఐడి మేజిస్ట్రేట్ కూడా స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు ఆయన ఏదైతే వై కేటగిరీ భద్రతలో ఉంటారో రఘురామకృష్ణరాజు దానికి సంబంధించి కూడా సిఐడి మేజిస్ట్రేట్ చాలా స్పష్టంగా సిఐడి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఆయన వైద్య పరీక్షలు జరిగేటప్పుడు లేదా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందేటప్పుడు ఎంపీ రఘురామకృష్ణరాజుకు రక్షణగా వై కేటగిరీ భద్రతను యథావిధిగా కొనసాగించాల్సిందే అంటూ కూడా సిఐడి న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే మొన్న సాయంత్రం హైదరాబాద్ లో అరెస్టు చేసిన సమయంలో ఆయనకున్న వై కేటగిరీ సెక్యూరిటీ ఎక్కడా కూడా ఆయన వెంటరాలేదు. సిఐడి అరెస్టు చేసింది కాబట్టి వై కేటగిరీ భద్రత అనేది హైదరాబాద్ లోనే ఉండిపోయింది. ప్రస్తుతం తాజాగా అటు సిఐడి మెజిస్ట్రేట్ కూడా వై కేటగిరీ భద్రత నడుమే ఆయన ఉంచాలి, వాళ్ళు ఉన్నప్పుడే వైద్య పరీక్షలు కూడా చేయాలని చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఆ వై కేటగిరీ భద్రత కూడా రఘురామకృష్ణరాజు దగ్గర ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఓకే రైట్ రాకేష్.